శ్రీగురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. ఈ యొక్క భాగవతంలో ఒక ముఖ్యమైన శ్లోకం కర్మయోగంలో నుంచి ఏమని చెప్పిందంటే, నా కర్మాణం అనారంభాత్ నేష్కర్మాణం పురుష అస్మృతే నస్మానాత్ ఏవ సిద్ధం సమగచ్చతి అని చెప్పడం జరిగిందన్నమాట. ఈ యొక్క శ్లోకం ఒక మీనింగ్ ఏంటి అంటే, మనిషి తన యొక్క జీవితంలో కర్మానుష్ఠానం అనేది కంపల్సరీగా చేయాలన్నమాట. కర్మయోగంలో ముఖ్యమైనది కర్మానుష్ఠానం అన్నమాట. అంటే ప్రతి ఒక్క మనిషి తన యొక్క జీవితంలో తనకుండా వైదిక కర్మలు కొన్ని ఉంటాయన్నమాట. అంటే తల్లిదండ్రులను చూసుకోవడం, తల్లిదండ్రులకి కావలసినటువంటి ఏవైతే ఉన్నాయో కర్మలు అవన్నీ కంపల్సరీగా చేయాలన్నమాట. అలాగే ఒక తండ్రిగా ఒక పిల్లలకి చేయవలసినటువంటి కర్మలు చేయటం, అలాగే ఒక భర్తకు ఓ భర్తగా చేయవలసినటువంటి కర్మలు కానీ, అలాగే భార్య తన కర్మలు అతమావాలను చూసుకోవడం కానీ, ఈ యొక్క కర్మ ఎప్పుడైతే మనం పూర్తిగా చేయగలుగుతాడో ఒక మనిషి తన జీవితంలో శ్రీ మహా విష్ణువు భగవంతుడు ఏం చెప్పారంటే, ప్రతి ఒక్క మనిషి తన యొక్క కర్మలను చేయటం ద్వారా తన యొక్క సిద్ధిని పొందగలుగుతాడు అని చెప్పడం జరిగిందనమాట. అది జ్ఞాన నిష్టను పొందగలుగుతాడు అని చెప్పడం జరిగిందనమాట. అటువంటి జ్ఞాన నిష్టని పొందనటువంటి మనిషి తన యొక్క జీవితంలో వచ్చినప్పటికీ సంఖ్యస్థితి అని పొందజాలడు అని చెప్పడం అనేది జరిగిందనమాట. సంఖ్యస్థితి అంటే తను తరువాత స్థితి ఏదైతే ఉందో, అంటే తను మరణించిన తర్వాత ఒక పరమార్థ చింతనను పొందజాలడు, మరియు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్కి వెళ్ళటం అనేది కుదరదు అనమాట. స్వస్తి.